ఆగండి, ఏంటి గొడవ? నీకు తెలిసిందేమిటి, నీకు తెలియందేమిటి? ఆహా, ఈ చంద్రమన్న ముఖం చూడరా, చదువుకున్నవాడు తెలివైన వాడు అని తెలిసేలా ఉంది. ఈ పిడత ముఖంలో నాకేం తెలియడం లేదు. చెవులకు పోగులు పెట్టుకొని పెద్ద దద్దమ్మలాగున్నాడు. చెవులకు పోగులు పెట్టుకుంటే దద్దమ్మ, పెదవ, చవట, పనికి మా లఫంగి అనుకున్నావా? రే రే రే, తిట్టకురా. అసలు నాలో నీకేమి తెలిసింది, వాడికేమి తెలియలేదు, కొంచెం అర్థమయ్యేలా చెప్పండి రా. ఏం లేదన్నా, ఈ ఊళ్ళో చదువుకున్న వాడివి, ఈ ఊరు పరువు కాపాడేవాడివి, ఆ కళ నీ మొక్కల్లో తెలుస్తూ ఉందని చెప్పాను. అవును, కరెక్ట్ గా చెప్పావు. కానీ వాడేం చెప్తున్నాడు తెలుసా? పనికి మాలిన వాడివని, అచ్చోసి నాంబోతు అని, నీచ్ కమీన్ కుత్తే అని అంటున్నాడన్నా. నేను నీకు అలా కనిపిస్తున్నానా? నిన్ను చూడగానే అనిపించింది, అదే చెప్పాను. నన్ను చూడగానే ఎలా అంచనా వేస్తావురా? నేనంటే ఏమనుకుంటున్నావురా? నా చదువేంటి, నా లెవెల్ ఏంటి అని తెలుసుకోకుండా ఎలా మాట్లాడతావు? వాడితో ఎందుకన్నా గొడవ? అసలు నీ తెలివేంటో నిరూపించన్నా. నువ్వు వేలిముద్రగా అడివి కాదని సంతకం చేసి చూపించన్నా. నిరూపిస్తారా? నిరూపిస్తా. నేనేంటో నిరూపిస్తారా? కానీ ఎలా? అయ్యో, సంతకం ఒక పేపర్ పైన చేసి నీ టాలెంట్ చూపించన్నా. కరెక్ట్, నువ్వు నాకు నచ్చావురా. తీయరా పేపరు, తీయరా పెన్ను, తీయరా తీ, చూడరా నా సైనింగ్. పెట్టకన్నా, చల్లదు. చల్లదా? అదేనన్నా, కనిపించదు అన్నా. ఇక్కడ పెట్టన్నా. పిపి చంద్రయ్య, చూడరా, చూడు. సూపర్ అన్నా. ఉండన్నా సాక్షి సంతకం పెడతా. సాక్షి సంతకమా? రా, పెట్టావా? అదిరింది, ఇదిగో. చంద్రయ్య, ఎప్పుడు ఇస్తావు? ఎప్పుడు ఇస్తావా? ఏంటి ఇచ్చేది? అప్పయ్యా. అప్ప? ఎరా, ఒళ్ళు ఎలా ఉంది? చూసావా రమేష్, ఈ మనిషి ఎలా అబద్ధం ఆడుతున్నాడో. అరే, అతనితో మాటలు ఎందుకురా? ఆ నోటులో ఉన్నది చదువు. నోట? నోటేంట్రా? పిచ్చపాటి చంద్రయ్యనైనా నేను. జనవరి 1వ తారీఖు 2012 రామ్ గోపాల వర్మ దగ్గర 10,000 రూపాయల రొక్కం అప్పుగా తీసుకున్నాను. అప్ప, ఈ మొత్తం వడ్డీతో సహా 1వ తారీఖు 2012 తిరిగి ఇస్తానని ఒప్పుకొని రాసి ఇచ్చిన నోటు. ఇట్లు పిచ్చపాటి చంద్రయ్య, సాక్షి రాజా రమేష్. రే 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 రే, ఇది అన్యాయం రా. నీ పేరు రామ్ గోపాల్ వర్మ అని కూడా నాకు తెలియదు కదరా. న్యాయమో అన్యాయమో, ఊరి జనాన్ని పిలిస్తే తెలుస్తుంది చంద్రయ్య. పిలవమంటావా? అయ్యా బాబు, ఈ ఊర్లో పరుగా బ్రతికే ఒకే ఒక్కని నేనేరా. నా పరువు తీయకండిరా. ఇదిగో 10,000. మరి వడ్డీ? వడ్డీనా? వదిలేరా, ఈసారి కలిసినప్పుడు వసూలు చేద్దాం పదా. ఏం ఊర్రా బాబు, రోడ్డు మీద డబ్బులు లెక్క పెట్టడమే నేను చేసిన తప్పైందా? అప్పటికప్పుడు ఒక నాటకం తయారు చేసి నా దగ్గర 10,000 చేశారు కదరా. ఆ ఎస్ఐ మన చంద్రయ్యలాగా ఉన్నాడు కదూ. లాగాయంట్రా, వాడే మనం చూస్తే బొక్కలు దోస్తాడు. ఇదిగో బాబు, ఇలారా. ఆయన ఎవరు? ఎవరా? యూనిఫామ్ చూస్తే తెలియట్లే. ఈ ఊరికి కొత్తగా వచ్చిన ఎస్ఐ గారు. బైక్ స్టార్ట్ చేయరా, పారిపోదాం. ఇవాళ కాకపోయినా ఏదో ఒకరోజు దొరకపో. దిగు, చెప్తాను. అన్నా, చంద్రమన్న మమ్మల్ని గుర్తుపట్టలేదా? మమ్మల్ని క్షమించన్నా. క్షమించామంటే నీ కాళ్ళు లేవండి. నేను ఎప్పుడో మర్చిపోయారా?
నాకెప్పుడు జరగబోయేదే గాని ఉండదు. మే ఇప్పుడు బుద్ధికి ఇదే ఊరు వ్యాపారం చేస్తూ బతికేస్తున్నామా? అందుకేరా నేను ఈ అవతారంలో వచ్చాను. పోస్టింగ్ ఆర్డర్ అది సరే గానే ఈ బండికి సీబుక్ మీకు లైసెన్స్ ఉన్నాయా? ఉన్నాయన్నా. ఉండనే వాడిని అలాగే భద్రంగా బైక్ లోనే ఉండనే. అయ్యా అయ్యా ఎస్ఐ బాబు, నాకు అన్యాయం జరిగింది, మీరే కాపాడాలి. ఏం జరిగింది? మీ తల్లన్న ఎవడన్నా ఎత్తుకుపోయాడా? కరెక్ట్ గా అదే జరిగింది. మీరే వాళ్ళని పట్టుకోవాలి సార్. వాళ్ళు ఇప్పుడు ఎక్కడ? ఊరు పొలిమేర దాటుంటారు సార్. ఎక్కడ నా జీపు? అయ్యో ఇంకా జాయిన్ అవ్వలేదు కదా, పట్టుకోరా పట్టుకోరా పేపరు, ఇయరా కేసు, కొట్టరా చిక్కు. చంద్రమన్న ఎంత అమాయకంగా ఉండేవాడ్రా, ఏమి ట్రైనింగ్ అయి వచ్చాడ్రా? అవునరా, ఆ స్పీడ్ చూడరా, బైక్ను కూడా ఫ్లైట్ లాగా నడుపుతున్నాడు రా. ఎస్ఐ డ్రెస్ కి అద్ద, నువ్వు నాతో వచ్చినందుకు కూలి. ఓకే సార్. ఒరేయ్ ఇంతకీ అందులో ఏం రాసిందో చదవరా. ఒరేయ్ పచ్చోసి నామ పోతున్నా, మా ఇంటి పేరు పిచ్చపాటి అని నన్ను పిచ్చోడి కింద లెక్క కట్టి 10,000 రూపాయలు కాజేశారు కదరా. ఇప్పుడు మీ ఇంటి పేరు ఏం పెట్టుకుంటారో పెట్టుకోండి, మళ్ళీ మరో ఊర్లో కలుద్దాం. టాటా బాయ్ బాయ్. ఏం దెబ్బ కొట్టాడ్రా? పోనీరా పాత బైకేగా, ఇందాక బ్యాంకులో కొట్టేసిన 100,000 రూపాయలు ఉంది కదా, అది తీ, కొత్తది కొందాం. ఎక్కడా ఆ 100,000 బైక్ డిక్కీలోనే పెట్టారా?